పెరికొప్పల సంఘానికి 5 సంవత్సరాలు కృషి చేసినటువంటి శ్రీ దుమ్మని బాలముకుందం గారిని, పాత మాజీ అధ్యక్షుల గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము, సభాధ్యక్షులుగా కోరుతున్నాము. వీరిని గుడ్డుపుచ్చన్న గారు శాలువా మరియు బాధ్యతలు అలంకరిస్తారు. ఈ యొక్క పదవీ కాలం ఇంకా ముగియలేదు, నేను ప్రమాణ స్వీకారం చేయించలేదు కాబట్టి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. జీవన్రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మీ యొక్క కరకాల తెరల మధ్యన సార్కు ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లు. జీవన్రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. జీవన్రెడ్డి గారిని గుడ్డుపుచ్చన్న గారు, తర్వాత ఉత్తడి గంగాధర్ గారు, తర్వాత బొడ్డు లక్ష్మణ్ గారు స్వాగతం సత్కరించాల్సింది కోరుతున్నాను. గుడ్డుపుచ్చన్న గారు వెళ్ళి జీవన్రెడ్డి గారికి సన్మానించాలి. కూర్చున్నా సైడ్లోకి, ఇట్లా సైడ్లోకి ఉన్నాను నేను. ఓకే సార్, ఇక్కడ ప్లీజ్ ఇక్కడ కోరుతున్నాను. వీరికి వీరికి శ్రీ ముద్దసరి రాజమౌళి గారు గాడిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. రిజిస్టర్ నెంబర్ 765/2014 పెద్దభవన్ 4వ అంతస్తు, రాజభవన్ 3, ఖైరతాబాద్, హైదరాబాద్. ఇది మన స్టేట్ బాడీ అడ్రస్ అండి. ముందుగా మీ పేర్లు చదువుకోండి, మీ డిజిగ్నేషన్ కూడా చదువుకోండి. స్టార్ట్ చేస్తున్నాను. మీ పేరు చదువుకోండి, మీ పేర్లు చెప్పుకోండి. ఎవరికి వారు తెలంగాణ రాష్ట్ర పేరిక పులగిరి క్షేత్రియ కులసంఘానికి అనుబంధమైన జగిత్యాల జిల్లా మీ పదవులు సంఘానికి మీ పదవులు జరుపుకోండి. ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడినందున తెలంగాణ రాష్ట్ర పెరిక పులగిరి క్షేత్రియ కులసంఘం నియమావళికి బద్ధుడనై నాకు అప్పగించిన బాధ్యతలను నిస్వార్థంతో నిజాయితీతో రాజనీతితో రాజకీయ మరియు ప్రాంతీయ భేదాలకు అతీతంగా అంకిత భావంతో నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై పెరిక, జై జై పెరిక. తీసుకుపోతారని కోరుకుంటూ ఇంకా వారికి నా సహాయం మరియు మన కులబాంధవులు అందరి సహాయం అందిస్తామని తెలుపుకుంటూ ఇప్పటి నుండి వారు నూతన బాడీ మరియు నాతో పనిచేసిన అందరూ దాదాపుగా ఇదే బాడీలో ఉన్నారు. ఒక ప్రధాన కార్యదర్శి కట్టరని వారు కన్నారు చుట్టుకోవడం వల్ల నాకు ఏ పదవతో వారు రాలేకపోయారు. వారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు బుచ్చన్న గారు ఈరోజు నుండి సంఘాన్ని నడుపుటకు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కుల పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక శ్రీమతి దేవవసంత జడ్పీ చైర్పర్సన్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు మద్దలింగన్న గారు, రాష్ట్ర అధ్యక్షులు గారికి శ్రీ గంట విజయ్ కుమార్, రాష్ట్ర భవన నిర్మాణ అధ్యక్షులు గారికి విజయవంతంగా నిర్వహణకు సహకరించిన ప్రతి తోటి కుల బాంధవులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మన పెరిగేల కోసం ఒకటి మీరు చెప్తున్నా,
ఇప్పటికి చాలా లేట్ అయింది, సమయం చాలా ఎక్కువ అయింది. ఒకటి మాత్రం మర్చిపోవద్దని పెద్దలు చెప్తారు, మనకు నీడనిచ్చిన చెట్టును కానీ అన్నం పెట్టిన తల్లిని కానీ మర్చిపోవద్దని అంటారు. అలాగే మన పెరుగ సంఘం కోసం గత 2008 సంవత్సరంలో అనుకుంటా దాదాపు జీవన్ రెడ్డి గారు అప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఉమ్మడి కర్నూలు జిల్లాకు, అప్పుడు మనకు జైత్యాల జిల్లా లేకుండే ఉమ్మడి కర్నూలు జిల్లా ఉండేటుండే, అప్పుడు మన పెరుగ కులం కోసం ఒక ఎకరం స్థల సేకరణ కావాలంటే అప్పుడు మన పెరిగేల మాటను గౌరవించి అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి మన మాటను సిఫారసు చేయగానే రాజశేఖర రెడ్డి గారు జీవన్ రెడ్డి గారి మాటను గౌరవిస్తూ మన దాదాపు జగిత్యాల పట్టణం నుంచి ఒక 20 మంది కుల బంధువులను మనం సీఎం క్యాంప్ ఆఫీస్కి తీసుకుపోవడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా మన సంఘానికి, మీ పెరుగ సంఘానికి కర్నూలులో ఒక ఎకరం స్థల సేకరణ చేస్తున్నానని ఉత్తర్వులు ఇచ్చారు. అప్పుడు జీవన్ రెడ్డి గారు మాకు ప్రత్యక్షంగా అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కల్పించి వారితో ఫోటోలు కూడా తీయించడం మేము మర్చిపోలేము ఇప్పటికి కూడా. కానీ దురదృష్టవశాత్తు తాను ఇక అలా జరగడం మీ అందరికీ తెలిసే. 15-20 సంవత్సరాల నుంచి నేను చూసినప్పటి నుంచి కుల సంఘాలకు కూడా ఎంతో ఎంతో 5 లక్షలు 3 లక్షలు ఇట్లా ఆర్టీఆర్ సాయం చేసుకుంటూ మన పెరుగుల అభివృద్ధి కోసం మనగడకు మన పెరుగుల కోసం ఏ విషయంలో అయినా కూడా మనకు అభివృద్ధికి తోడ్పడుకుంటూ వచ్చినారు. అట్లాగే ఆ రోజు ముఖ్యపోవడం అనేది చాలా గొప్ప మనకు మన పెరుగ జాతికి అంకితం చేయడం జరిగింది. దీంట్లో మనం దీనికోసం మనం మన పేద నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం అందరం మనస్ఫూర్తిగా ఉదయపూర్వక నమస్కారాలు చేయవలసిన అవసరం ఉంది. మన చరిత్రలో ఏనాడు పెరుగ కార్పొరేషన్ ఏర్పడలేదు జరగలేదు, అయినప్పటికీ దీనికి మన ముత్తినేని వీరన్న గారు ఎంతో కష్టాలు పడి మన రాష్ట్రానికి ఒక పెరుగ కార్పొరేషన్. జీవన్ రెడ్డి గారు దయచేసి మా బాధను మా విజ్ఞప్తులు మీరు ఒక నోట్ చేసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారితో కానీ ప్రభుత్వంలో కానీ మండలిలో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడి సమస్యలు పరిష్కరించాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇది కేవలం పెరుగ కులానికి సంబంధించిన సమస్యలు కాదు, బీసీ కులాలు అందరూ కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు చిటికలో పరిష్కరించగలిగిన సమస్యలైనా కానీ అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. దయచేసి మీరు వాటిని శ్రద్ధ వహించాలని. ఇవన్నీ కూడా ఏవి వాళ్ళ డబ్బులతో ముడిపడి ఉన్నాయి కూడా కాదు, ప్రభుత్వ చిత్తశుద్ధి కొంచెం ఆలోచించే తనం ఉంటే ఇవన్నీ కూడా పరిష్కారం అయితే సార్. అది 2-3 సమస్యలు మీకు చెప్తా, దయచేసి మీరు గమనించాలని కోరుతున్నాను. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసి బీసీల అందరి యొక్క అసంతృప్తికి గురైందో, గత కేసీఆర్ గారి ప్రభుత్వం బీసీలను ఏ విషయంలో నిర్లక్ష్యం చేసి బీసీలకు దూరం అయ్యారో అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కూడా రావద్దు, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా రావద్దు అంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని మా అందరి సమక్షంలో మీకు చెప్తున్నాం సార్. ఒకటి సార్, గతంలో కేవలం కొన్ని కులాలకు ఏదైతే జనాభా ఎక్కువ ఉన్న కొన్ని కులాలకు మాత్రమే స్థలాలు ఇచ్చి, కొన్ని కులాలకు మాత్రమే పదవులు ఇచ్చి, కొన్ని కులాలను మాత్రమే ఆదరించి మిగతా కులాలన్నింటినీ కూడా గత ప్రభుత్వాలు దూరం చేసుకున్నాయి. ఒక 4-5 కులాలు జనాభా ఎక్కువ ఉన్నదని చెప్పి దగ్గర తీసుకుంటే దాదాపు ఇంకా చిన్న చిన్న జనాభా మొత్తం బీసీలలో 54 కులాలు ఉంటాయి సార్. 54 కులాలలో రాజకీయ పక్షాలు ఒక 4-5 కులాలను మాత్రమే పట్టించుకొని మిగతా 48-49 కులాలను నిర్లక్ష్యం చేస్తారు. దానివల్ల 60% ఉన్న బీసీలు దూరం అవుతున్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. ఇకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ కోకాపేటలో ఉపల్ భగత్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు ఇచ్చింది, దానికి సంబంధించిన నిధులు కూడా ఇస్తామని జీవో ఇచ్చింది, కానీ 1 రూపాయి కూడా ఇవ్వలేదు జీవన్ రెడ్డి గారు. ఆత్మగౌరవ భవనాలకు స్థలమిచ్చారు కానీ గత ప్రభుత్వం డబ్బులు ఇస్తానని జీవో ఇచ్చింది కానీ ఒక్క కులానికి కూడా 5 పైసల బిల్ ఇవ్వలేదు. దీంతో ఏ ఒక్క కులం కూడా అక్కడ ఆత్మగౌరవ భవనాలు కట్టుకునే పరిస్థితి లేదు. కనీసం మేము తలా 1 రూపాయి వేసుకొని మీ మాత్రం మేము సొంతంగా కట్టుకుందాం అనుకున్నా కానీ అక్కడ అధికారులు కనీసం కరెంటు కనెక్షన్ కూడా ఇవ్వడం లేదు. దయచేసి అక్కడ కరెంటు కనెక్షన్ ఇప్పించి, బోర్ ఇప్పించి, రోడ్లు ఇప్పించి ఆ భవనాలు పూర్తయ్యే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని మా అందరి పక్షాన మిమ్మల్ని. అర్థమైందా?
ఒక్క పెరక వాళ్ళకే వచ్చిందని అనుకోకండి. అంతకుముందే ఒక 22 కార్పొరేషన్లు ఉన్నాయి, కొత్తగా వచ్చిన ప్రభుత్వం మళ్ళొక 16 ఇచ్చింది, ఇంకా కూడా కొన్ని ఇవ్వబోతున్నది. ఇక అడిగిన వాళ్ళకు అడిగిన వాళ్ళకల్లా ఒక కార్పొరేషన్ కాగితం మాత్రం మనకు వస్తుంది. మనకు కావాల్సింది కేవలం కాగితం కాదు, మన కొడుకు రాజు అని పేరు పెట్టుకొని వాడికి రోజు అన్నం పెట్టకుంటే ఏమైనా విలువ ఉండదా? కాబట్టి మా కార్పొరేషన్ ఇచ్చిందో సంతోషం, కానీ ఆ కార్పొరేషన్కు ఖచ్చితంగా ఒక 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు ఇస్తే మా కులాలలో ఉన్న పేదవారిని బయట తీసుకురావడం కోసము, పేదవాళ్ళకు సహాయం చేయడం కోసం, విద్యా బుద్ధులు నేర్పడం కోసం, హాస్పిటల్ ఖర్చుల కోసం, స్వయం ఉపాధి కోసం ఉపయోగపడతాయి తప్ప కేవలం కార్పొరేషన్ అని కాగితం ఇస్తే మాత్రం సరిపోదు. దీనికి సార్థకత చేకూరాలంటే ప్రతి కులానికి ఎంతో కొంత ఫండ్ ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్నాం. ఆ ఫండ్ కూడా సపరేట్గా మీరు మళ్ళీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు మొన్న పెట్టిన బడ్జెట్లోనే బీసీ కులాల అభివృద్ధి కోసం ఏదైతే బడ్జెట్ కేటాయించిందో దాన్ని జనాభా ప్రాతిపదికన సరే అన్ని కులాలకు సమపాలలో పంచి ఏ కార్పొరేషన్కు ఆ కార్పొరేషన్ నిధులు ఇస్తే ఈ కులంలో ఉన్న వాళ్ళను బాగు చేసుకోవడానికి వీలైతుంది. లేదు అంటే మొత్తం నిధులను కనుక మీరు బీసీ కార్పొరేషన్లో పెడితే, గతంలో మేము చూసినాం సార్, 300 కాపు బీసీ మంత్రి ఉంటే 300 కాపు సంఘానికి న్యాయం జరిగింది, గౌడ మంత్రి ఉంటే గౌడలకి న్యాయం జరిగింది, లేకుంటే ముదిరాజులకు ఉంటే ముదిరాజులకే న్యాయం జరిగింది తప్ప మిగతా బీసీ కులాలకు న్యాయం జరగలేదు. మంత్రి ఎవరుంటే, ఆ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎవరుంటే ఆ కులాలే బాగుపడే తప్ప మిగతా బీసీ కులాలు బాగుపడలేదు. ఇది కఠోర వాస్తవం. అందరికీ ఇది మనందరికీ చర్చ. 100% నిధులు వస్తాయి, 100% దాని ద్వారా మన నిరుద్యోగులు బాగుపడతారు. ఎవరైనా వ్యాపారం చేసుకోవడానికి ఖచ్చితంగా రుణ సౌకర్యం దొరుకుతుంది, ఇందులో ఏ మాత్రం సంశయం లేదు. మన కుల పిల్లలు విద్యార్థులు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ చదువుకోవాలంటే, మన కులంలో నిరుపేద విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వాలంటే కార్పొరేషన్ ఉపయోగపడుతుంది. ఇది ఈ బాధ్యత కూడా నాతో పాటు మా గురువర్యులు, మా గురు సమానులు, మా జీవన్ రెడ్డి గారి మీద కూడా ఉందన్న విషయాన్ని తెలియపరుస్తున్నాము. వాస్తవానికి అన్ని కులాలకి ఇంకా కార్పొరేషన్ రాలేదండి, కొన్ని కులాలకే వచ్చింది. బీసీ కులాలు, బీసీ ఉప కులాలు కలిపితే 130 దాకా ఉన్నాయి. ఇందులో 5వ వరుసలో మన కులం ఉన్నందుకు, పురగిరి క్షత్రియ అన్న విషయాన్ని కూడా బ్రాకెట్లో కూడా మెన్షన్ చేసినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మరి మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా మనం ఏకగ్రీవంగా ధన్యవాదాల తీర్మానం మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అందరూ కూడా కరతాళతోని మరి దీనికి ఆమోదం తెలపాలని కోరుకుంటున్నాను. ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇందులో జగిత్యాల జిల్లా కావచ్చు, తర్వాత చుట్టుపక్కల ముఖ్యంగా హైదరాబాద్ నుండి చాలామంది కార్యవర్గం రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు రావడం జరిగింది. మీ అందరికీ కూడా ముందున్న పెద్దలు, వేదిక పైన పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. మనమంతా ఉమ్మడి కుటుంబం లాంటి వాళ్ళం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా జగిత్యాల జిల్లా ఎంతో చైతన్యంతో, ముఖ్యంగా కుల సంఘం నిర్మాణంలో ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఇవాళ కార్యవర్గం ఇక్కడ నడుస్తూ ఉన్నది. అదే పద్ధతిలో ఈరోజు దాదాపుగా బొట్టు పుచ్చన్న గారు అధ్యక్షులు వారి నేతృత్వంలో మరి కమిటీ గొప్పగా మరి సేవల్ని కుల సంఘానికి అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కలిస్తే గెలుస్తాం, విడిపోతే చెడిపోతామని. తప్పకుండా అందరం కూడా ఐక్యతతోటి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా భావిస్తూ, నిజంగానే ఒకప్పటి లెక్క లేదు, చాలా మార్పు వచ్చింది. ఇవాళ చాలామంది మన బిడ్డలు, కొడుకులు ఒకప్పుడు కులం అంటే ఏందో తెలియగా కనీసం చదువుకునేటువంటి సమయాలలో హాస్టల్లో తోటి విద్యార్థుల మీద ఏం కులం అంటే చెప్పేటువంటి పరిస్థితి కూడా లేకుండా 20 ఏళ్ల కిందటి ముచ్చట. కానీ 20 ఏళ్లలో చాలా మార్పు వచ్చింది. కుల సంఘం అంటే కులం అంటే ఏంది, మనం ఎట్లా ఉండాలి ఐక్యతతోనేటటువంటి ఒక ఐక్యత భావం అనేది మన లోపల పెరిగింది. నిజంగానే గతం లోపల కావచ్చు చూసుకున్నట్టయిందంటే అనేక రకాలుగా వివక్షలకి మనం గురైనటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం.
ఇవాళ తప్పకుండా అందరు కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒకప్పుడు మనం ఎప్పుడైనా కూడా వేదికలు సమావేశాలు పెట్టుకున్నప్పుడు మన బిడ్డలు బాగా చదువుకోవాలి, చదువుకొని అన్ని రంగాల్లో విద్యావంతులై అనేక అవకాశాలు పొందినప్పుడు తప్పకుండా మనకి సమాజం మనల్ని గౌరవిస్తుంది, మనకి సరైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పి భావించాం. మరి అనుకున్నట్టుగానే ఈ 20 ఏళ్లలో విద్యా వ్యవస్థలో దాదాపుగా మన బిడ్డలు, మన పిల్లగాళ్ళు, మన వారసత్వం అనేక అవకాశాలు పొంది ఎక్కడికి పోయినా ఇవాళ మనం స్టేషన్లో పోయినట్టయిందంటే ఏ కాన్స్టిట్యూన్సీకి పోయినా ఏ జిల్లాకు పోయినా మనకు సంబంధించినటువంటి మన బిడ్డ, పెరుక బిడ్డ ఎక్కడో దగ్గర ఎస్పీగానో సిఐనో డిఎస్పీగానో ఎస్ఐలుగానో మన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. ఇవాళ అన్ని రంగాలలో విద్యావంతులుగా మరి విద్యా వ్యవస్థలో ఇవాళ అన్ని రంగాలలో కూడా మన వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు లేని దగ్గర అంటే ఒక రాజకీయం రంగంలో మాత్రమే మన వాళ్ళు వెనుకబడి ఉన్నారు. ఇవాళ చాలా గ్రామాలలో మనం చూస్తూ ఉంటాం మేజర్గా మొత్తం కూడా మన కుటుంబాలు ఉంటాయి, కానీ ఎవరో ఒకరిద్దరు ఉన్నటువంటి కుటుంబాలకి అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని మనం అప్పజెప్తా ఉన్నాము. అట్లా కాకుండా అందరూ కూడా కలిసి ఇవాళ జగిత్యాల జిల్లా కమిటీ ఏర్పడ్డది. మరి వచ్చేటువంటి రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎన్నికలు ఉన్నాయి, మరి ఇప్పటి నుండే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు గ్రామాలలో అక్కడ సర్పంచ్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇవాళ మనకి మనం కొట్లాడుకోకుండా మరి ఐక్యతతోటి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూసి చేసుకొని తప్పకుండా ఇప్పటి నుంచే ప్రణాళిక ఏర్పాటు చేసుకొని సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఆ పై స్థాయి నాయకత్వంలో మన వాళ్ళు ఉండేటందుకు తప్పకుండా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఎందుకంటే పెరుక కులంలో పుట్టినందుకు గర్వపడతా ఉన్నా, ఇవాళ ఎక్కడ ఇంత దూరం నుండి అక్కడి దాకా వచ్చి నాతో పాటుగా ప్రచారంలో పాల్గొని మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఐక్యతతోటి ముందుకెళ్దాం. ఇవాళ ఏమైంది మొన్నటి ఎన్నికలలో ఎక్కడికి పోయి మనం దండం పెట్టుకొని టికెట్ కావాలని చెప్పి పార్టీల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులను తప్పకుండా స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ మనోళ్ళు బలమైన వాళ్ళు ఉన్నారని చెప్పి పార్టీలు మన చుట్టూ తిరిగేటట్టు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం భవిష్యత్తు లోపల ఉన్నదని చెప్పి సందర్భంగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జాయ్ పరిక పార్టీలకు అతీతంగా కులాల నాయుడి కుల సంఘానికి ఒక సంఘం అధ్యక్షుడిని ఏర్పరచుకున్నప్పుడు ఆ సంఘం అధ్యక్షుడు ఆ కులంలో ఉన్నటువంటి కుల బాంధవులందరి ఐక్యతను మరి కూడగట్టుకొని ఆ కులంలో వ్యక్తిగతంగా కావచ్చు మరి వచ్చే అవకాశాలను బట్టి రాజకీయం కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఏ అవకాశం వచ్చినా కూడా ఆ కులంలో ఏ ఆపద వచ్చినా కూడా కులానికి మరి నేనున్నా యొక్క ధైర్యం ఇవ్వడం ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకోవడానికి నా కులం బిడ్డ ఉన్నాడు అనే ఒక ధైర్యం ఇవ్వడానికి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది పెరుక కులస్తులకు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక ఆఫీస్కి వెళ్ళాలి, నా బిడ్డకు సీట్ కావాలి, ఇంకో పని కావాలి, ఇంకో పని కావాలి, ఆరోగ్య సమస్య అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం కూడా ఒక ఐక్యతగా ఉంటే ఆ సమస్యలన్నీ పరిష్కారం రావడానికి ఈ యొక్క జిల్లా సంఘం అనేది తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఏ కులమైనా బీసీ వర్గాల్లో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఐక్యతగా ఉండి పరస్పర సహకారంతో మనం అనుకున్న మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఆ బాధ్యత ఒడ్డు బుచ్చన్న గారు నిర్వర్తిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నా. ఎందుకంటే మా తుప్పనపేట జీపీ గ్రామ వాస్తవ్యులు పెరకపల్లి మా జీపీ అక్కడ పూర్తిగా కూడా పెరక కులస్తులు ఉంటారు. ఒడ్డు బుచ్చన్న గారు మా గ్రామ ఉప సర్పంచ్ కావడం మరి జిల్లా సంఘం అధ్యక్షులు కావడం నిజంగా కూడా సంతోషాన్ని ఇచ్చే విషయం. మరి పెరకపల్లెలో పెరక సంఘ భవనానికి మరి నిధులు కావాలన్నా మా తిప్పలపేట గ్రామంలో కూడా పెరక కులస్తులు ఉంటారు. ఒక సంఘంగా ఏర్పడి దాదాపు కొన్ని కుటుంబాలు ఉన్నా కూడా చాలా ఐక్యమత్యంతో ఉంటారు. వాళ్ళందరూ కూడా కష్టజీవులు, పొద్దున్న లేస్తే
మరి కష్టపడి పొలంలో మరి కష్టపడి వచ్చి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చుడు తప్ప ఇంకో రాజకీయం తెలియని ఇంకొకటి ఏది తెలియదు. కష్టం చేసుకునే వాళ్ళ పని కాబట్టి వాళ్ళకు నేను అక్కడి నుంచి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా కాబట్టి వాళ్ళకు ఏ అవసరం ఉన్నా కూడా నా దగ్గరికి రాని మీ బిడ్డగా బీసీ బిడ్డగా మీ ఇంటి ఆడబిడ్డగా పనిచేస్తానని చెప్పేసి ఈ విధంగా నిజంగా కూడా పెద్ద పెద్ద కమ్యూనిటీలనే ప్రోత్సహించడం కాకుండా చిన్న వర్గమైనా కూడా వాళ్ళను మరి ముందుకు తీయడంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తే బాగుంటాయి. వచ్చినోడే వచ్చిండు మరి రానోడు చిన్న వర్గం అని చెప్పేసి మరి కిందికి ఒక్కడం సరైన పద్ధతి కాదు. తెలుగు ఎవరి సొత్తు కాదు. అందరూ కూడా విద్యాపరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు అన్ని అవకాశాలు వచ్చినప్పుడు అందరం కూడా సహకరించుకొని ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి. మరి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీసీల కోసం పెద్దలు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు కోకాపేటలో స్థలం ఇవ్వడం ఆత్మగౌరవ భవనాలకు అనేది చాలా గొప్ప విషయం. అన్ని సంఘాలకు కొన్ని సంఘాలకు ఇవ్వడం జరిగింది మరి డబ్బులు ఇవ్వలేదన్నారు. కానీ సంఘం అక్కడ ఉండాలి. మరి పెద్ద కులాన్ని కూడా ఒక ఆత్మగౌరవ ప్రతీకగా హైదరాబాద్ నడి పొడ్డున మా సంఘం అనేది ఉన్నది అనే విధంగా మరి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి మరి గౌరవంగా చెప్పుకోవచ్చు. మరి ఏదైతే ఉన్నదో ప్రభుత్వం మారినా కూడా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం బాధ్యతాయుతంగా దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత తప్పకుండా ఉంటుంది. కాబట్టి అవకాశం వచ్చింది, చేసిండ్రు, భూమి ఇచ్చిండ్రు, పైసలు ఇస్తా ఉన్నారు, అవకాశం పోయింది. తదుపరి ప్రభుత్వం దాన్ని నిర్వర్తించాల్సిందిగా మా పెద్ద కుల బాంధవుల పక్షాన ఒక బీసీ బిడ్డగా నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈనాడు బీసీ బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రకరకాల పెన్షన్లు కావచ్చు, అనేక మంది కుల వృత్తులపై ఆధారపడతారు. మన వాళ్ళని కూడా అది మునుగోడు కావచ్చు, పెరగ వాళ్ళైనా ఎవరైనా కూడా మనకు భూమి ఆధారం, ఆ భూతల్లే మనకు ఆధారం, వ్యవసాయం చేసుకొని జీవిస్తూ ఉంటాం. కానీ దాంతోపాటు మరి వాణిజ్య వ్యాపార రంగాలుగా మనం అభివృద్ధి చెందాలని చెప్పేసి దానికి మరి తోడ్పాటుగా కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా చేసుకుంటూ వచ్చింది, ఆర్థికంగా సాయం అందించింది రైతులుగా ఉంటే. మరి ఇప్పుడున్న నూతన ప్రభుత్వం మరి సహకారంతో ఇంకా కూడా గొప్పగా సహకారాన్ని అందించి పేద కులం అందులో బీసీ కులం మరి కార్పొరేషన్ ఇవ్వడాన్ని మేము కూడా మీ పక్షాన మరి హృదయపూర్వక వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ హర్షిస్తున్నా. హర్షించదగ్గటువంటి విషయం అయినప్పటికీ పెద్దలు విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా కార్పొరేషన్ అనేది కాగితాలకే పరిమితం కాకుండా మరి డబ్బులు ఇచ్చి ఉన్న వాళ్ళను ఆదుకోవాలి. ఏ కులం పెట్టిన కార్పొరేషన్ ఆ కులంలో మరి నిధులు ఏర్పాటు చేస్తే ఆ కులం బ్రహ్మాండంగా మరి ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ విధంగా చేయాలి, చేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈనాటి కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి వేదిక మీద పెద్దలు మరి జిల్లా అధ్యక్షులు బొడ్డు ముచ్చన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేద బిడ్డలు చిన్న వర్గం అని చెప్పేసి ఏనాడు మాకైతే చిన్న చూపు లేదు. కానీ ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా కూడా వ్యక్తిగతంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు మీ బిడ్డగా జిల్లా పరిషత్ చైర్మన్గా నేను మీ అందరికీ తోడుగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ జై పేరిక. థ్యాంక్ యూ. జై జై తెలంగాణ. ఈ మా జగిత్యాల జిల్లాకు సంబంధించి మాత్రం అందరూ ఐక్యంగా ఏ విధమైనటువంటి పోటీ తత్వం లేకుండా అందరు కలిసి ఉండే విధంగా ఏది ఉందో ఏకగ్రీవంగా దీన్ని ఎన్నుకున్నందుకు మా సోదరులందరినీ పెరిగారు. పెరిక కులం యొక్క ఐక్యత భవిష్యత్తులో మనకు కావాల్సిన హక్కుల సాధన గురించి విజయ్ కుమార్ గారు చాలా చక్కగా పేర్కొని అని చెప్పండి. మిగతా ఈ వెనుకబడ్డటువంటి ఒక కులాలే కానీ ఇతర కులాలే కానీ వాళ్ళు ఉండేటువంటి ఒక ఈ నిరుద్యోగ యువతకు అండగా ఆసరగా నిలబడే విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంతోషం బాగుంది, అందరూ కూడా సంతోషంగా పాలాభిషేకం చేస్తున్నారు. కానీ పాలాభిషేకం చూస్తుంటే కార్పొరేటర్ భయమైపోయింది. అంటే ఎందుకంటే కేవలం కార్పొరేషన్ ప్రకటనతోనే సరిపోదు, కార్పొరేషన్ ప్రకటనతో పాటే కావాల్సిన నిధులు సమకూర్చడం ప్రధానమని చెప్పంటున్నా. ఆ నిధులు ఎంతవరకు సమకూర్చబడడం జరిగిందో అది మళ్ళీ ఒక కాలం ఒక సంవత్సర కాలం ఉపయోగపడతారే ఎక్కువ
సంవత్సరం సర్కారం ఏమంటే ఏమైనా ఏమైనా కాంపిటీషన్ చేయమని పాలాభిషేకం చేస్తారు చెప్పండి. వసంత కూడా తలవడం మొదలు పెట్టేస్తుంది ఇక. కాబట్టి ఏం చేస్తున్నారో ఈ కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి చూసి తప్పకుండా తీసుకెళ్తాను చెప్పట్లేదు. ప్రతి కార్పొరేషన్ కూడా కావలసిన నిధులు సమకూర్పు ప్రధాన కనీసం ఒక 10,000 కోట్లైనా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ఫెడరేషన్స్ కార్పొరేషన్ కానివ్వండి, నూతనంగా రూపొందింపబడ్డ కార్పొరేషన్ కానివ్వండి, దాదాపు 30 వరకు ఉంటాయని చెప్పండి. అన్నింటి కలిపి జనాభా ప్రాతిపదికన జనాభాకు తమలు పరిగణలు తీసుకుంటూ కనీసం ఒక 10,000 కోట్లైనా మన కేటాయి చేయగలిగినట్టయితే 15 వర్గాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువతకు అండగా నిలిచే విధంగా, వాళ్ళకు ఆసరా కల్పించే విధంగా, వాళ్ళ ప్రభుత్వ పరంగా కల్పించేటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటుగా సరైన ఉపాధి కూడా ప్రధానమైనది పట్టుకునే అందరికీ ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేయడం సాధ్యమైపోయింది కాదు. సరి ఉపాధి కావాల్సిన నిధుల సమకూర్పు ప్రధానం కాబట్టి దానికి సంబంధించి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి చూసి తీసుకెళ్తాను చెప్పని నేను మనం చూస్తూ ముఖ్యంగా పెరిగా కులమంటే నాకైతే ఈ ప్రాంతంలో ఉండేటువంటి పెరిగే సూదు అందరితో నాకు ఆత్మీయ అనుబంధం ఉందని చెప్పండి. నేను గతంలో కులవృత్తి ఏముందో మేము చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం అందరం వ్యవసాయం మీద ఆధారపడుతుంది. గతం లోపల ఏదో కులవృత్తి ఉంటూ ఉంటుంది ఏదండి ఆయన ఇప్పుడే తెలిసింది ఆ కులవృత్తి అనేది కనుమరుగిపోయి మా పెరిగ సోదరులు అందరూ కూడా ఏదైతే వ్యవసాయం పైన ఆధారపడి వారి జీవన విధానాన్ని ముందుకు తీసుకోబోతుంది. ఏ విధంగా రైతు సోదరులు ఇలా మేము మా ముందు మా ఆడబిడ్డలే కానివ్వండి చెప్పంటున్నా బోడే కాపే కానీ బోడి కాపే కానీ పెరిగే కానీ ప్రధానంగా ఈ 4 కులాలు ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతంలో మరి ప్రవృత్తి అయితే వ్యవసాయం అని చెప్పి భావించక తప్పదని చెప్పంటున్నా. ఇతర ప్రభుత్వం ఏదో ప్రవృత్తున్న గీతా కార్మికులే కానీ గంగపుత్రులే కానీ ముత్రాజులే కానీ రజకులే కానీ నాయబ్రహ్మలే కానీ శాఖాములే కానీ అందరూ ప్రవృత్తులు. మన ప్రవృత్తి ఏంటి? వ్యవసాయం మన ప్రవృత్తి అని చెప్పంటాం. ఆ వ్యవసాయానికి సంబంధించిన ప్రోత్సాహం కల్పించేందుకు బాధ్యత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పడుతుంది. వ్యవసాయానికి ఏం కావాలి? పెట్టుబడి రాయితీ కావాలి, పెట్టుబడి సౌకర్యాలు కావాలి, సాగు కావాల్సిన సౌకర్యాలు కల్పించబడాలి. మళ్ళీ పంటలు పండిన తర్వాత ఏదైతుందో కనీస మద్దతు ధర కల్పింపచేయడం ప్రభుత్వ బాధ్యత పడుతుంది. ఆ కనీస మద్దతు ధర కల్పింపచేయబడినప్పుడు మాత్రమే రైతు అనే వాడు చూస్తూ ఉంటాడు. సాగునీటికి సంబంధించి మన ప్రాంతం ఒకప్పుడు ఏదైతుందో ఉత్తర తెలంగాణ ప్రాంతం మన సాగునీటి సౌకర్యాలు అంటే కేవలం ఎస్ఆర్పీపై మాత్రమే మన ఆధారపడి ఉండేవాళ్ళు. కాలువ సదుపాయం పూర్తి స్థాయి లేకపోవడంతో విద్యుత్ ఏదైతుందో ఉచితంగా కల్పింపజేయబడినట్టయితే రైతు అండగా ఉంటుందని చెప్పి 2004 ఆరంభిస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పాదవులు ఎవరున్నా కానీ మన ప్రాంత రైతాంగం తోడుగించే విధంగా ఏదైతుందో సాగునీటి సౌకర్యం కల్పింపజేయడం ప్రధాన బాధ్యత పాటించి అటు కాలువ కాలం ఏమి కానీ కాలువ సౌకర్యం ఏది కలిగిస్తుందో ఇలా విద్యుత్ సౌకర్యం ద్వారా మనం తోడ్పడుతుందని చెప్పండి. అట్లా పెట్టుబడి రాయితీ అని చెప్పంటున్నాను. గత ప్రభుత్వం రైతు బంధు అని ఒక కార్యక్రమం కూర్చోబెట్టి సంతోషం చెప్పంటున్నా. వాస్తవం ఏదైతుందో అంతకంటే కూడా ఉన్నట్టు ఒక ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం లోపల మన రుణ సౌకర్యమే కానీ రుణ సౌకర్యం కల్పించాడు వడ్డీకి రాయితీ కల్పించడమే కానీ ఇతరత్ర రాయితీ కల్పించి వాటికి తోడు అదనంగా ఏదైతుందో ప్రత్యక్షంగా మనం పెట్టుబడికి తోడ్పడాలి భావంతో ఏదైతుందో రైతు బంధు ప్రవేశపెట్టి రైతు బంధుతో కొంతమేరకు రైతుల్లో ఏదైతుందో ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది. దాన్ని ఎవరు కూడా విభేదించలేమని చెప్పంటున్నాను. అధికారానికి వచ్చిన ప్రభుత్వం కూడా ఏదైతుందో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమమైనా కానీ రైతు బంధులు మరింత పటిష్టంగా అమలు చేయబడే విధంగా దానివల్ల రైతు భరోసా చెప్పంటున్నామే. మేము రైతు బంధాలు రైతు భరోసా లేదని రైతాంగానికి ఏదైతుందో పెట్టుబడి సమకూర్ప చేయడం ప్రభుత్వ బాధ్యత భావితాలని చెప్పండి. దాంతో పాటుగా రైతు ఆశించిన ఫలితం పొందలేక రుణగ్రస్తులు అవుతుందని చెప్పి చెప్పక తప్పని చెప్పండి. ఈ రుణ విముక్తులు చేయడానికి వాస్తవం జాతీయ స్థాయిలో కార్యక్రమం అమలు చేయబడినట్టయితే బాగుంటుంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో రైతాంగం రుణముక్తులు చేయడానికి కొంత సంకోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేకున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో
రైతాంగాన్ని రుణమిక్తం చేయాలి అనే భావన తలపుతో నేను ఎత్తుతో గత ప్రభుత్వమే కానీ ప్రస్తుత ప్రభుత్వం కానివ్వండి కాక దాన్ని కట్టుబడి ఉండే విధంగా ఎదుగుతూ కార్యక్రమం రూపొందిస్తుందని చెప్పండి. తప్పకుండా మన ప్రాంత రైతాంగాన్ని అండగా నిలిచే విధంగా ఎదుగుతుందో రైతాంగాన్ని రుణమిక్తం చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పండి. నేను సభకు మనం చూస్తుందని చెప్పండి. అట్లాగే ఎదుగుతుందో మద్దతు ధర అని చెప్పంటున్నా. ఒకప్పుడు నన్ను చూస్తే దాదాపు 20 సంవత్సరాల క్రితం ఏం చేస్తుందో 2005-06 ప్రాంతం లోపల మనం మద్దతు ధర ప్రకటన చేయబడ్డప్పటికీ ఆ మద్దతు ధర పొందడం లోపల ఏం చేస్తుందో ఇబ్బందులు ఎదుర్కొంటాం. 2005-06 తదుపరి ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో ధాన్యం విక్రయ కేంద్రాలు సేకరణ కేంద్రాలు ఏదైతే ప్రతి గ్రామాన్ని ఏర్పాటు చేసి ఇవాళ రైతాంగాలకు అండగా నిలిచే విధంగా మన తెలంగాణ రాష్ట్రం ఇవాళ వాళ్ళ ఉమ్మడి రాష్ట్రం ఈ కార్యక్రమం అమలుకి జరుగుతుందని చెప్పండి. భవిష్యత్తులో కూడా రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఈ కనీస మద్దతు ధర కల్పన కొరకు ఏదైతుందో ప్రభుత్వం కట్టుబడుతుందని చెప్పండి. ఏ కార్యక్రమం కానివ్వండి కాక ఇటు రైతు సుభిక్ష ఉంటేనే దేశం బాగుంటుంది. రైతు సుభిక్ష ఉండడానికి కూడా కావాల్సిన సౌకర్యాలు కల్పింప చేయటం ప్రభుత్వం బాధ్యత పాలుతుందని చెప్పంటున్నా. దాంతో పాటుగా మరి కొంచెం విజయ్ కుమార్ గారు ఏదైతుందో గత ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలు పెట్టాలి సంతలు ఒక ఒక స్టెప్ అయింది ఒక స్టెప్ అయింది ఇంకో స్టెప్ ఏంటి భవన నిర్మాణాలు చేపట్టి గత ప్రభుత్వం ఏదైతుందో మీకు స్థలాలు కల్పింపజేసి అందులో భవన నిర్మాణం చేపట్టవలసిన ఒక బాధ్యత నిర్మాణం చేపట్టిన ఒక బాధ్యత ఈ ప్రభుత్వం దానికి కావాల్సిన 20 సంవత్సరాలకు ఏ వర్గమే కానివ్వండి కాక చెప్పనుకుంటున్నాం వారికి అందరికీ ఏ ఆత్మగౌర భవన నిర్మాణాలకు సంబంధించిన స్థలాలు కేటాయింపు చేయడం జరిగిందో ఆ భవన నిర్మాణాలు కావాలి నిధుల సమకూర్పు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి తీసుకెళ్లి మనకి పెరుగ భవనంతో పాటు సంవత్సర కాలంలో మీ భవన నిర్మాణాన్ని చేయించుకునే విధంగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా సమాజంలో బలహీన వర్గాల గురించి ఏ ప్రభుత్వమైనా ఆలోచించాలి. మనకు కావాల్సిన సౌకర్యాల నిమిత్తము రిజర్వేషన్ ప్రక్రియ మనం అమలు చేసుకుంటున్నాం. ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఏమవుతుందో ఆశించిన నేను మనం పొందలేకపోతున్న భావన ఇవాళ చెప్పదు తప్పదని చెప్పంటుండే. వాస్తవంలో బలహీన వర్గాలు జాబితా ఆవశ్యకత ఉందని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఎకనామికల్ రీకన్స్ట్రక్షన్ రిజర్వేషన్ కొరకు ఏదైతుందో మరి ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించింది. ఏ యాభైన ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించింది అది ఈ డబ్ల్యూ రిజర్వేషన్ మాత్రం వర్తిస్తుంది. నేనేమంటున్నా ఈ డబ్ల్యూ రిజర్వేషన్ కంపింప చేయడానికి రాజ్యాంగాన్ని సవరించింది. మరి సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు సామాజికంగా వెనుకబడినటువంటి బలహీన వర్గాలకు ఈ రిజర్వేషన్ మరింత పెంపొందింప చేయడానికి అవసరం వస్తే రాజ్యాంగాన్ని సడలించి ఆ 50% ప్రక్రియను అధిగమించే విధంగా ఎదుగుతుందో నేను ఉన్న 20% కనీసం 40% కానీ తీసుకుపోయేటువంటి బాధ్యత రేపు ఎన్నికలు వస్తున్నాయి. అదేం పాటలేదు కానీ అమ్మా అదేం పాటలేదు ఎన్ని పండుగ బాధ్యత బలహీన వర్గాల సభ్య రిజర్వేషన్ ఎదుగుతుందో ప్రస్తుతం ఉన్నటువంటి తామాషా పెంచవలసిన ఆవశ్యకత ఉందని చెప్పండి. 20% కనీసం 40% చేపట్టగలిగినప్పుడు మాత్రమే మనకి ఏం చెప్తుందో బలహీన వర్గం న్యాయం చెప్తుందో భావన ప్రకటించాలి. అందులో భాగంగా పుడగలను చేపట్టాలని చెప్పని రాజకీయ పార్టీలు పిలిపిస్తున్నాయి. అది ఏ పార్టీలు కానివ్వండి చెప్పంటున్నా మీరు పుడగణన ప్రక్రియతో మీరు సమాజంలో ఉన్నటువంటి యొక్క మన జనాభాను ఏదైతుందో లెక్కించి ఆ జనాభాకు అనుగుణంగా దళితులు కల్పింప చేయవలసినటువంటి యొక్క రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన ఎందుకంటే భారత రాజ్యాంగం ఏదైతుందో ఎస్సీ ఎస్టీలకు మన జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ ఒకరికి కల్పించేసినటువంటి అవకాశం కల్పించింది. బలహీన వర్గాలు కూడా సామాజిక వెనుకబడతలు గురవుతున్నటువంటి వారికి ఏదైతుందో ప్రత్యేకంగా రిజర్వేషన్ సదుపాయం కల్పింప చేయబడే విధంగా రాజ్యాన్ని నిర్వచించిందని చెప్పండి. కానీ ఆ రిజర్వేషన్ ప్రక్రియ అనేది మరి మనం ఆశించే పొందలేకపోతున్న భావన బలహీన వర్గాల్లో మెదులుతుందని చెప్పండి. వారు భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దబడాలి వారు పైకలు పోవాలని చెప్పంటే మరి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ అనేది ప్రధాన ప్రక్రియ అని చెప్పి చెప్పక తప్పదు. ఆ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రక్రియ అమలు సంబంధించి భవిష్యత్తులో రేపు రాష్ట్రంలో అంటేనో ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది ఇది 5 సంవత్సరాల దాకా ఈ ప్రభుత్వం ఉంటుంది ఆ ప్రభుత్వం బాధ్యత కేంద్రానికి సంబంధించి రేపు త్వరలో ఎన్నికలు రాబోతుంది
కేంద్రానికి సంబంధించి ఎన్నికలు అక్కడ ఏ ప్రభుత్వం కానివ్వండి, లేదంటే ఏది గవర్నమెంట్, బలహీన వర్గాల రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి 25% రిజర్వేషన్ ఉంటాయి, 25% ఉంది ఏబిసిడి అన్ని కలిపి, ఈ కాకుండా ఏబిసిడి 20%, ఈ 4% ఉంది, అది కలిపి 29% అయితే ఈ పక్కన ఉన్నటువంటి 25 ఎన్నికలతో కనీసం 40% పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పని ఈ సభలో మనం చేస్తూ చెప్పాలంటున్నా. తప్పకుండా ఈ రిజర్వేషన్ను మరి సమీక్షింప చేయబడే విధంగా నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని నివేదించిన, కాంగ్రెస్ పార్టీ స్పందింప చేస్తా చెప్పాను కూడా నేను సభకు మనం చేస్తాను చెప్పండి. దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పొరుగిరి క్షత్రియ సోదరులు అందరం కూడా ఈ ఆనందంగా కలిసి ఉంటుంది. నేను పరిశ్రమ చేయబడే విధంగా మా బొడ్డు కూర్చొని ఏదైతుందో నా సంఘ భవన నిర్మాణానికి కావాలి స్థలాన్ని సమకూరుస్తాను చెప్పని ఆయన పేర్కొన్నట్టుని గమనించింది. ఇక్కడ స్థల భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని ఆయన కల్పింపజేస్తా అని చెప్పి ఆయన పేర్కొనండి. ఆ భవన నిర్మాణం గురించి చెప్పిన బాధ్యత నేను చేపడతాను. మేమందరం ఏ రాజకీయ పార్టీలు ఉన్నా కానీ అందరూ కలిసి ఉంటుండే మేము మా కూర్చొని ఒకసారి ఎటుంటాడు ఒకసారి అంటున్నాడు ఎటున్నా కానీ ఎదుగుతుందో అందరికైతే సమయం నాకేస్తాడు, అందరికైతే సమయం నాకేస్తాడని చెప్పి అంటుండే. కాబట్టి మిత్రుడు రాజేంద్రుడు ఆయన చెప్తున్నా ఆయన మా ఊళ్ళే అందరు మా ఊళ్ళే కానీ సమయాన్ని ఎది చదువుకో ఇంటూ ఇంటూ మా వసతికి ఉంది కదా అందరు ఎది చదువుకో చీర తీసి తప్పకుండా అందరూ ఆత్మీయులో మనము మన కులానికి తీవ్రమైన వ్యవస్థపై ఆధారపడే వారంటే నాకు ఆపేక్ష అభిమానం చెప్పండి. వ్యవసాయంపై ఆధారపడేటువంటి ఏ వర్గం అని కానీ చెప్పంటున్నా ప్రత్యక్షంగా పరోక్షంగా వారంటే నా ప్రత్యేక అభిమానం ఆపేక్ష అని చెప్పంటున్నా. అటువంటి యొక్క కులాలను కుటుంబాన్ని ఆదుకోవడం అంత బాధ్యత భావిస్తా అని చెప్పంటున్నా. నాకు ఇక్కడ అవకాశం కల్పించిన మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.